హాయ్ గైస్, ఈ వీడియోలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని. సో ఈ వీడియోలో మనకి క్లాసెస్లో మనకి ఏముంటాయంటే, మనకి క్లాస్ లిస్ట్లో ఏముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే మనం ఏమంటాం, క్లాసెస్లో ఉండే వేరియబుల్స్ని ఏమంటాం, యాట్రిబ్యూట్స్ అంటాం కదా. అండ్ మెథడ్స్ కూడా ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటి, మన ఫంక్షన్స్ అంటాం కదా. సో వీటిలో టైప్స్ ఉంటాయి అన్నమాట. క్లాసెస్లో డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి, టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. అలా మెథడ్స్ కూడా త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వేరియబుల్స్లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే నార్మల్ క్లాస్ వేరియబుల్స్, అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ టైప్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. సో స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ నార్మల్ క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, క్లాస్ వేరియబుల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటి, సెల్ఫ్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని క్రియేట్ చేసే ఏ వేరియబుల్ అయినా సరే అది నార్మల్ క్లాస్ వేరియబుల్ కిందే వస్తుంది. అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే అది కంప్లీట్ క్లాస్ మొత్తానికి అన్నమాట. ఇప్పుడు నార్మల్ వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటే ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తామంట. స్టాటిక్ కాదు. సో స్టాటిక్ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే డేటా పైన అన్నమాట, ఏ ఫంక్షన్ లోపల కాదు, ఏ మెథడ్ లోపల కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని చెప్పి స్టూడెంట్ స్కూల్ నేమ్ అని చెప్పి సమ్ ఎక్స్వైజెడ్ స్కూల్ అనుకుంటే, ఇది ఈ స్టూడెంట్ స్కూల్ నేమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేవాడు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఎలా ఉంది కదా, డెఫ్ యూనిట్ అని చెప్పి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్పాను కదా, సెల్ఫ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కామా నేమ్ అంటే ఒక స్టూడెంట్ ఐడి, ఒక స్టూడెంట్ నేమ్ అనుకుంటే సెల్ఫ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అండ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. అంటే ఇది ఆబ్జెక్ట్ అమ్మా. ఇది మనకి క్లాస్లో ఉన్న నార్మల్ వేరియబుల్స్ అంటే ప్రతి ఆబ్జెక్ట్కి డేటా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్కి అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వన్ స్టూడెంట్ టూ అని క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వన్ ఒకసారి ఓకే స్టూడెంట్ వన్ అని చెప్పి స్టూడెంట్ అని చెప్పి ఐడి కమా, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి వన్ యూజర్ స్టూడెంట్ యూజర్ వన్ అని, అండ్ స్టూడెంట్ టూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే టూ కామా యూజర్ టూ అని ఎలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. మన ఆబ్జెక్ట్స్ ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇది ప్రతి ఆబ్జెక్ట్కి డేటా చేంజ్ అవుతుంది. ఏంటి, ఐడి చేంజ్ అవుతుంది, నేమ్ చేంజ్ అవుతుంది, కానీ ఏది చేంజ్ అవ్వదు, స్కూల్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు కదా. అంటే ఏంటంటే ద డేటా విచ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. కామన్ అన్నమాట ఇది. ఇది మొత్తం క్లాస్కి ఈ స్టూడెంట్ అనే ప్రతి ఆబ్జెక్ట్కి ఇదే సేమ్ డేటా, కానీ ఈ డేటా మాత్రం ఐడి అండ్ నేమ్, ఇది ఈ ఐడి అండ్ నేమ్ ఉంది కదా, ఇది మాత్రం ప్రతి ఆబ్జెక్ట్కి చేంజ్ అవుతుంది అన్నమాట. సో మనం చేంజ్ అయ్యే వేరియబుల్స్ని మామూలు నార్మల్ క్లాస్ వేరియబుల్స్ అంటాం. అదే కామన్గా ఉండే డేటా ఏదైతే ఉందో దాన్ని స్టాటిక్ వేరియబుల్స్ అంటారన్నమాట. సో అది ఎప్పుడు యూస్ కేసు ఎప్పుడు యూస్ చేస్తాం అని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి చిన్న ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, డెఫ్ షో డేటా. ఇది కూడా సెల్ఫ్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నా అది మా క్లాస్ ఫంక్షన్ అని అవుద్దామంట, అదే క్లాస్ మెథడ్ అని అవుద్దామంట. అంటే క్లాస్కి సంబంధించిన మెథడ్, ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్ అని. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే సెల్ఫ్ యూజ్ చేస్తామో, అంటే సెల్ఫ్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్స్తో మనం వర్క్ చేయొచ్చు అన్నమాట ఆ ఫంక్షన్ లోపల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ వర్క్ చేయడం అంటే ఏంటి, అది జస్ట్ యూస్ చేసుకోవడం అని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ డాట్ ఐడి కామా సెల్ఫ్ డాట్ నేమ్ అండ్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్టూడెంట్ వన్ డాట్ స్కూల్ నేమ్. సో స్టూడెంట్ టూ డాట్ స్కూల్ నేమ్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఫంక్షన్ కూడా కాల్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటి, సెల్ఫ్ అని ఉంది కదా, అంటే దీని అర్థం ఏంటి చెప్పాను కదా, దీని అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ ఫంక్షన్ అని అర్థం అంటారు, అంటే ఆబ్జెక్ట్ మెథడ్ అని అర్థం. అంటే దీన్ని ఆబ్జెక్ట్తోనే కాల్ చేయాలి. అంటే సెల్ఫ్ అని ఎప్పుడైతే ఉందో అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట కాల్. సో స్టూడెంట్ వన్ డాట్ షో డేటా అండ్ స్టూడెంట్ టూ డాట్ షో డేటా.
సో ఇక్కడ ఇది మనం ఆబ్జెక్ట్తోనే కాల్ చేయగలం. అంతేగాని ఇక్కడ కాల్ మన ఓన్లీ క్లాస్ ఉంది కదా, క్లాస్ నేమ్ ఏంటి స్టూడెంట్ డాట్ షో డేటా అని కాల్ చేయలేము అన్నమాట. సో ఇలా స్టూడెంట్ డాట్ షో డేటా అని కాల్ చేయలేము, ఎందుకంటే ఇది జస్ట్ ఇది ఆబ్జెక్ట్ నుంచే కాల్ చేయగలం అన్నమాట ఈ ఫంక్షన్ని. ఒకవేళ మీకు స్టూడెంట్ నేమ్ అని క్లాస్ నేమ్తో కాల్ చేయాలంటే మీరు ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలన్నమాట లోపల, జస్ట్ ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే చాలు. ఇలా అన్న ఇలా అయిన ఒక ఒక అదే సెల్ఫ్ అని సెల్ఫ్ అని ఉన్న ప్రతి మెథడ్ని జస్ట్ ఆబ్జెక్ట్తో ఎలా కాల్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని ఆ క్లాస్ నేమ్కి ఆబ్జెక్ట్ని పాస్ చేయాలన్నమాట. ఏ ఆబ్జెక్ట్ మీద అయితే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ ఫంక్షన్ని ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే ఎలా అయినా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 2 కన్నా కరెక్టే. సో ఒకసారి నీట్గా రన్ చేస్తాను. సో ఒకసారి నీట్గా రన్ చేస్తే, సో ఒకసారి కామెంట్ చేసిన తర్వాత సిఎల్ఎస్ పైథాన్ కోడ్ డాట్ పై. సో చూసుకున్నట్లయితే XYZ అంటే ఈ XYZ స్కూల్ స్కూల్ నేమ్స్ 2 times వచ్చింది, ఎందుకంటే సేమ్ స్కూల్ నేమ్ వచ్చింది, ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్లో ఉన్నది కాబట్టి. అండ్ ఇక్కడ షో డేటా అనే ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి చేంజ్ అవుద్ది అన్నమాట. ఇందులో డేటా చేంజ్ అయింది కదా, ఫస్ట్ ఏమో ఫస్ట్ 1 యూజర్ 1 వచ్చింది, తర్వాత 2 యూజర్ 2 వచ్చింది. దీని తర్వాత ఈ రెండు ఎందుకు వచ్చాయంటే జస్ట్ మన ఆబ్జెక్ట్ ఎలా కాల్ చేసామో జస్ట్ క్లాస్ నేమ్తో కూడా కాల్ చేయొచ్చు అన్నమాట. అలా కాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనం ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనకి ఏ ఆబ్జెక్ట్ డేటా అయితే మనకి ప్రింట్ అవ్వాలో ఆబ్జెక్ట్ ఖచ్చితంగా పాస్ చేయాలి. ఇక్కడ పాస్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది సేమ్ ఇది ఏది ఒకసారి. సో ఇది సేమ్, రెండు సేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ డాట్ షో డేటా అని చెప్పి దీన్ని ఆబ్జెక్ట్తో కాల్ చేసాం, ఇది క్లాస్ నేమ్తో కాల్ చేసి అదే ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేసాం అన్నమాట. ఇది సేమ్, ఈ రెండు సేమే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డాట్ షో డేటా అని కాల్ చేసామో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వెళ్తుంది అన్నమాట, ఈ సెల్ఫ్లోకి వస్తుంది అన్నమాట. ఈ సెల్ఫ్లోకి వస్తుంది, ఇక్కడైతే డైరెక్ట్గా క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని ఆ ఫంక్షన్ మెథడ్ నేమ్ యూజ్ చేసుకుని ఆ మెథడ్లోకి మనం ఆబ్జెక్ట్ని పాస్ చేసాం అన్నమాట, ఈ రెండు ఒకటే. సో చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మెయిన్ ఇక్కడ క్లాసెస్ కాన్సెప్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా సరే మీకు నేను చెప్పే వీడియోస్ చూస్తూ చెప్పే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తానమాట, క్లాస్ అమెజాన్. సో క్లాస్ అమెజాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తానంటే నేను డిస్కౌంట్ ఓవరాల్ డిస్కౌంట్ అని చెప్పి ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ అని చెప్పి 10% అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఓవరాల్ డిస్కౌంట్ అంటే 5, అండ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. అదే మన కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి కన్స్ట్రక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ సెల్ఫ్ కామ ప్రొడక్ట్ ఐడి p_id ప్రొడక్ట్ ఐడి p_name అండ్ p_price అండ్ p_discount. సో మనకి ఎలాగా ఒక ప్రోడక్ట్ ఐడి ఉంది, నేమ్ ఉంది, ప్రైస్ ఉంది అండ్ p_discount ఉంది, అంటే ఒక ప్రోడక్ట్కి ప్రత్యేకంగా ఒక డిస్కౌంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఓవరాల్ అమెజాన్ కూడా ఒక డిస్కౌంట్ ఉంది అన్నమాట. అంటే ఇది రెండు డిస్కౌంట్లు ఉన్నాయి, ఒక ప్రోడక్ట్కి ప్రత్యేకంగా డిస్కౌంట్ ఉంది అంటే ఆ డిస్కౌంట్ మనకి ప్రైస్ మీద తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఓవరాల్ అమెజాన్ కూడా కొంచెం ఓవరాల్ డిస్కౌంట్ తగ్గిస్తుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఇనిట్ ఫంక్షన్లో ఏం చేస్తాం, మనం మనకున్న డేటాని మనకు వచ్చిన డేటాని మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఇలా డేటా మనం ఎప్పుడైతే పాస్ చేస్తామో ఆ డేటాని మనం వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్స్ మన క్లాస్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం, సెల్ఫ్ డాట్ అని చెప్పి p_id అండ్ p_name అంటే ప్రోడక్ట్ నేమ్ కింద అన్నమాట. సో p_price అండ్ డిస్కౌంట్ డిస్కౌంట్
పి అండర్ స్కోర్ డిస్కౌంట్. సో మనకి ఎలా వచ్చింది డేటాని నీట్గా మనం పాస్ చేసుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఎలా చేసామో మనకి వేరియబుల్స్ క్రియేట్ అయినట్టు లెక్క. సెల్ఫ్ డాట్ అని చెప్పి ఐడి, సెల్ఫ్ డాట్ ఐడి అని ఎప్పుడైతే క్రియేట్ చేసామో మనకి వేరియబుల్స్ క్రియేట్ అయినట్టు లెక్క. అంటే మనకి మొత్తం మన ఓవరాల్ ఆబ్జెక్ట్ మనకి ఇచ్చిన డేటాతో మనం క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇలా ఇలా డేటా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం అన్నమాట. ఏంటంటే డెఫ్ గెట్ ప్రైజ్, గెట్ యాక్చువల్ ప్రైజ్. అంటే మనకి డిస్కౌంట్లు అన్నీ పోయిన తర్వాత వచ్చే ప్రైజ్ని యాక్చువల్ ప్రైజ్ అనుకుంటే గెట్ యాక్చువల్ ప్రైజ్ అని చెప్పి ఇది కూడా ఏ మెథడ్, ఇది కూడా మన క్లాస్ మెథడ్ అన్నమాట. అంటే సెల్ఫ్ ఎప్పుడైనా సరే సెల్ఫ్ అని ఎప్పుడైనా కంపల్సరీగా గుర్తుపెట్టుకొని సెల్ఫ్ అని ఎప్పుడైనా ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ క్లాస్లో ఉన్న సెల్ఫ్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్నింటినీ ఆ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి మెయిన్ ఇదే చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఫంక్షనాలిటీని క్రియేట్ చేస్తున్నామని అర్థం అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయగలం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఆబ్జెక్ట్ మీద ఈ ఫంక్షన్ కాల్ చేయగలం అన్నమాట ఎప్పుడైతే సెల్ఫ్ అని ఉందో. సో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కదా, మామూలుగా మనకి ఎప్పుడు కంపల్సరీ సెల్ ఫోన్ ఉండాలి. డెఫ్ గెట్ యాక్చువల్ ప్రైజ్ అని చెప్పి మన యాక్చువల్ ప్రైజ్ ఎలా రిటర్న్ చేస్తాం అన్నమాట. ఇక్కడ రిటర్న్ యాక్చువల్ ప్రైజ్ ఎప్పుడే అవుతుంది. సో మన మామూలు ప్రోడక్ట్ ప్రైజ్ ఎంత, సెల్ఫ్ డాట్ ప్రైస్ మైనస్, సో ఫస్ట్ డిస్కౌంట్ ఏంటి, సెల్ఫ్ డాట్ ప్రైస్ ఇంటూ ప్రోడక్ట్ డిస్కౌంట్ అన్నమాట. మనకి ఇక్కడ మనకి ఇందులో ఓవరాల్ డిస్కౌంట్ అని చెప్పి అమెజాన్ డిస్కౌంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్కి ప్రత్యేకంగా ఇండివిజువల్ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇండివిజువల్ ప్రోడక్ట్ డిస్కౌంట్ ఏంటి, సెల్ఫ్ డాట్ డిస్కౌంట్ అండ్ మైనస్. మైనస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి మరి ప్రైస్ తగ్గించరు కదా, డిస్కౌంట్ అంటే తగ్గించడం కదా. దాని తర్వాత మనకి ఈ స్టాటిక్ వేరియబుల్ అంటే ఇది ఏంటి, ఓవరాల్ డిస్కౌంట్ ఎలా తగ్గించాలంటే ఆ ఈ వేరియబుల్స్ని ఎలా కాల్, ఈ వేరియబుల్ని ఎలా కాల్ చేస్తామంటే మన క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం అన్నమాట. అమెజాన్ డాట్, సో ఒకసారి మీకోసం చిన్నది చేస్తాను. సో అమెజాన్ డాట్ ఓవరాల్ డిస్కౌంట్, అమెజాన్ డాట్ ఓవరాల్ డిస్కౌంట్ ఇంటూ సెల్ఫ్ డాట్ ప్రైస్. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఒకసారి చూడండి, గెట్ యాక్చువల్ ప్రైజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా. అందరూ ఏం చేస్తామంటే సెల్ఫ్ సెల్ఫ్ ప్రైస్ మైనస్ సెల్ఫ్ ప్రైస్ ఇంటూ సెల్ఫ్ డిస్కౌంట్ మైనస్ అమెజాన్ డాట్ ఓవరాల్ డిస్కౌంట్ ఇంటూ సెల్ఫ్ ప్రైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందనుకోండి, ఒక ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే దాని డిస్కౌంట్ 10% ఉందంటే 100 × 10 అంటే సో 10% బై, సో ఈ 10% అంటే ఇది 0.5, సారీ డిస్కౌంట్ ఇక్కడ 10% అంటే మనం ఏం చేయాలి, బై 100 చేయాలి కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా బై 100 చేయాలి. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఈజీ ఇక్కడ నీట్గా కంపడానికి ఇక్కడ రాస్తాను. ఒకసారి ఫైనల్ ప్రైస్, సో ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒకసారి చిన్నగా చేసిన తర్వాత, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సెల్ఫ్ డాట్ ప్రైస్ మైనస్ సెల్ఫ్ డాట్ ప్రైస్ ఇంటూ సెల్ఫ్ డాట్ డిస్కౌంట్ బై 100. అంటే ఇక్కడ ఏమవుద్దంటే సెల్ఫ్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, డిస్కౌంట్ 10 ఉంటే 100 × 10 అంత 1000 బై 100 ఎంత అంటే 10% అంటే 10 రూపీస్ తగ్గిందన్నమాట. సో అలాగే ఇక్కడ 5% అంటే 5 రూపీస్ తగ్గిద్దన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 100 రూపీస్ యాక్చువల్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే ఒక యాక్చువల్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్కి ఈ ప్రత్యేకంగా ఇండివిజువల్ డిస్కౌంట్ 10% అనుకుంటే -10 అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ డిస్కౌంట్ ఎంత మనకి అమెజాన్ ఇస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఇస్తుంది అనుకుంటే 5, అంటే మొత్తం మన ప్రోడక్ట్ ఎంతకు వస్తుంది అన్నమాట, ఫైనల్ ప్రోడక్ట్ 85 రూపీస్కి వస్తుంది అన్నమాట. 100 రూపీస్ ప్రోడక్ట్ 85 రూపీస్కి వస్తుంది అన్నమాట. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తాను. సో రిటర్న్ ఫైనల్ ప్రైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఫస్ట్ నేను ఏం చేశాను, ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక స్టాటిక్ వేరియబుల్ అన్నమాట, అదేంటంటే ఓవరాల్ డిస్కౌంట్, ప్రతి ప్రోడక్ట్కి ఉండే డిస్కౌంట్ ఇది. ఇదేమో పి అండర్ స్కోర్ అంటే పి అండ్ సెల్ఫ్ డిస్కౌంట్ అని ఉంది కదా, ఇదేమో ప్రత్యేకంగా ఇండివిజువల్ ప్రోడక్ట్స్కి ఉండే డిస్కౌంట్ అన్నమాట. ఒకసారి మీకు నీట్గా రన్ చేస్తాను. ఫస్ట్ 2-3 ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకుందాం. సో P1 ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి అమెజాన్ అని చెప్పి మనకి ఏమివ్వాలి, ఫస్ట్ ఐడి ఇవ్వాలి, తర్వాత నేమ్ ఇవ్వాలి, తర్వాత ప్రైస్ ఇవ్వాలి, దాని తర్వాత డిస్కౌంట్ ఇవ్వాలి కదా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఇస్తాం. సో ఐడి ఏంటంటే 1, ప్రైజ్ నేమ్ ప్రొడక్ట్ వన్ అండ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 100 rupees అండ్ డిస్కౌంట్ ఎంత 10. సో అలాగా ఇంకొక 3 ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకుందాం. సో ప్రొడక్ట్ 2 అండ్ ప్రొడక్ట్ 3 అండ్ దీని ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 500, దీని ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 1000 rupees అండ్ దీని డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 12% డిస్కౌంట్ అండ్ దిస్ ఇట్స్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 15% డిస్కౌంట్. సో ఒకసారి నీట్గా రన్ చేద్దాం. CLS Python. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేసే ముందు మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేయాలంటే ప్రింట్ p1.final ప్రైస్ గెట్ యాక్చువల్ ప్రైస్, మన ఫంక్షన్ ఏమిటి p1.getActualPrice కదా, అలాగే p2.getActualPrice అండ్ p3.getActualPrice. సో ఒకసారి నీట్గా రన్ చేద్దాం. పైథాన్ code.py. సో చూసుకున్నట్లయితే 85 rupees, 415 rupees, 800 rupees అంటే డిస్కౌంట్ పోగా మనకు వచ్చిన మన ప్రొడక్ట్ మనకు వచ్చిన కాస్ట్ అన్నమాట ఇదంతా. సో ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ని ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్టాటిక్ వేరియబుల్ అంటారన్నమాట దీన్ని, అంటే క్లాస్ మొత్తం అందరికీ సేమ్ డేటా ఉంటుంది అన్నమాట స్టాటిక్ వేరియబుల్. ఇవేటివి క్లాస్ వేరియబుల్స్ అన్నమాట, అంటే మనకు ఆబ్జెక్ట్తో ఆపరేట్ చేసుకునే వేరియబుల్స్, అంటే ఇవి ఆబ్జెక్ట్తో ప్రతి ఆబ్జెక్ట్కి సేమ్ ఉండవు అన్నమాట, డేటా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవే మనం ఎక్కువ యూస్ చేస్తాం, ఇది ఎప్పుడు చాలా రేర్గా యూస్ చేస్తాం అన్నమాట, ఇలాంటి కేసెస్లోనే యూస్ చేస్తాం. అంటే ఎప్పుడైనా ఓవరాల్ ఒక క్లాస్ అందరికీ ఒకే డేటా ఎప్పుడైనా యూస్ చేయాలనుకుంటే అలాంటప్పుడు యూస్ చేస్తాం అన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ ఇదే మెయిన్, సెల్ఫ్ అనేది మెయిన్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ అని ఉందో మనం ఆబ్జెక్ట్తో కాల్ చేయొచ్చని అర్థం అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ యూస్ చేసుకుని కాల్ చేసాం కదా, అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల ఈ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాతోనే యూస్ డేటాతో మనం హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఇక ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా కదా ఇది, సెల్ఫ్ డాట్ ప్రైజ్, సెల్ఫ్ డాట్ డిస్కౌంట్ అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట, గెట్ యాక్చువల్ ప్రైస్ అని చెప్పి డిస్కౌంట్ రిమూవ్ చేసి ఫైనల్ ఒక మన యాక్చువల్ ప్రోడక్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ రిమూవ్ చేసి ఫైనల్ ప్రైస్ రిటర్న్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ దాట్ మన కన్స్ట్రక్టర్ మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసు కదా, క్లాస్ నేమ్ యూస్ చేసుకుని దాని తర్వాత మనకి ఇనిట్ ఫంక్షన్కి ఏవైతే పారామీటర్స్ పాస్ చేయాలంటే సెల్ఫ్ తర్వాత ఉన్న ఎన్నైతే పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్కి మనం డేటా పాస్ చేయాలి కదా. సో ఆ డేటా పాస్ చేసిన తర్వాత మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, p1 p2 p3. సో p1 p2 p3 మీద జస్ట్ మనం ఏం చేసామంటే ఈ ఫంక్షన్ కాల్ చేసుకుని మనం యాక్చువల్ ప్రైస్ ప్రింట్ చేసాం అన్నమాట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏం యూస్ చేసుకున్నామంటే స్టాటిక్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అండ్ నార్మల్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కూడా యూస్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హాట్.